హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసరికి మన అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. టిప్ వచ్చేసి మనం ఫేర్ అండ్ లవ్లీ ఫేస్కి అనేది వాడుకుంటూ ఉంటాం కదండీ. ఫేస్ అనేది మంచి బ్రైట్గా కనిపించాలి అంటే నేను మంచి చిట్కా అనేది చెప్పబోతున్నాను. ఇలా ఫేర్ అండ్ లవ్లీ కొంచెం తీసుకున్నాను, ఒక చిటికెడు పసుపు అనేది తీసుకున్నాను. ఇలా మొత్తం అంతా కూడా మిక్సింగ్ చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే మన ఫేస్ అనేది మంచి బ్రైట్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చక్కగా కనిపిస్తుందండి. ఫేస్కి అప్లై చేసేసుకొని కడిగేసుకుంటే మంచి బ్రైట్గా కనిపిస్తుందండి. చూసారు ఫ్రెండ్స్ ఎంత బ్రైట్గా కనిపిస్తుందో? మీరు కూడా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుందండి. ఈ చిట్కా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి. ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది, తప్పకుండా యూజ్ అవుతుందండి. పచ్చిమిర్చి మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్న వెంటనే తొడుములు తీసేసి ఇలా వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద ఇలా ఆరపెట్టుకోవాలి. తేమ లేకుండా ఆరపెట్టుకున్న తర్వాత చాకు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలను కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు వేసి మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీలోకి తీసుకొని వాడుకోవచ్చు. మనం అప్పటికప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుని కోసుకోవాలంటే చేతులు అయితే మంట వచ్చేస్తాయి కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. టిప్ నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చేతిలో ఎలా ఈజీగా తీసుకోవాలనేది చూపిస్తాను. అది ఎలా అంటే కొబ్బరి అనేది ఇలాంటి న్యాప్కిన్లో పెట్టేసుకొని ఇలా మొత్తం అంతా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా బరువుగా ఉన్న రాడ్ అయినా ఏదైనా తీసుకొని చక్కగా దీన్ని అనేది ఈ న్యాప్కిన్లో వేసి కొబ్బరి ఇలా కొట్టుకోవటం వల్ల కొబ్బరి అనేది పగిలిపోయి చిన్న చిన్న ముక్కలుగా తయారవుతుందండి. చూడండి, ఈ విధంగా మనం కొట్టేసుకుని తీసుకున్నట్లయితే కొబ్బరి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ముక్కలుగా వచ్చిన ఈ కొబ్బరిని మనం ఈజీగా చాకుతో చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా చాకుతో చక్కగా ఈజీగా తీసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా మనకి కొబ్బరి అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనం ఒక న్యాప్కిన్లో అలా మొత్తం కూడా క్లోజ్ చేసేసుకొని ఏదన్నా బరువు లాంటిది రాడ్డుతో కొట్టినట్లయితే ఈ కొబ్బరి అనేది ఈజీగా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వచ్చేసిందో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఇలా చాకుతో చక్కగా ఇలా ముక్కల్లా కట్ చేసేసుకొని ఒక బాక్స్లో మనం స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇలా నేనైతే ఒక బాక్స్ తీసుకున్నాను, ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా అడిగిని వేసుకొని ఈ ముక్కలన్నీ కూడా ఇందులో పెట్టేసుకొని పైన మళ్ళీ మనం పేపర్ వేసేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా ముక్కలన్నీ వేసేసుకొని పైన కూడా మనం ఒక పేపర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవచ్చు. ఇలా పేపర్ పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇలా ఓ డబ్బాలో స్టోర్ చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాల్సినప్పుడల్లా తీసుకొని వాడుకోవచ్చు. ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. బెండకాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ముదిరిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ విధంగా చేయండి. బెండకాయలు తెచ్చుకున్న తర్వాత ఇలాగ పెట్టేసుకుని దీంట్లో కొంచెం ఆయిల్ ఈ బెండకాయలకు అప్లై చేసేసుకొని మనం కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి, ముదిరిపోకుండా అలానే వాడిపోకుండా ఎక్కువ కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా బెండకాయలకి ఆయిల్ మొత్తం అప్లై చేసి ఒక కవర్లో పెట్టుకోవాలి. ఇలా బెండకాయలకు మొత్తం ఆయిల్ అప్లై చేసి కవర్లో ఇట్లా పెట్టేసుకొని ముడివేసుకోవాలి. ఇలా కవర్లో పెట్టుకుని ముడివేసుకొని అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి అన్నం వండుకునేటప్పుడు ఒక్కొక్కసారి పొయ్యి మీద పెట్టి మర్చిపోతూ ఉంటాం కదండి, అలా మర్చిపోయినప్పుడు అన్నం మాడిపోయి అలానే ఉంటుంది. అలా అన్నం కొంచెం అడుగంటినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, ఈ టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా అన్నం అడుగంటుతుంది అన్నప్పుడు ఇలా బోర్లించి పెట్టుకున్నట్లయితే అన్నం ఎక్కువగా మాడకుండా చక్కగా ఇలానే ఫ్రెష్గా ఉంటాయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకున్నాను, దీని నిండా కూడా వాటర్ నింపుకుంటాను. మనం మార్కెట్ నుంచి కొమ్మలతో కరివేపాకు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, కొమ్మలతో కరివేపాకు తెచ్చుకున్నప్పుడు
మనం దూసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. అలా కంటే కూడా ఈ టిప్పు ఫాలో అవ్వండి, 100% వర్కౌట్ అవుతుంది. ఇలా కొమ్మలతో వచ్చినటువంటి ఈ కరివేపాకుని ఇలా ఈ డబ్బాలో ఇలా పెట్టుకున్నట్లయితే కరివేపాకు అనేది ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. నేను ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇలాగనే ఈ టిప్ అయితే ఫాలో అవుతూ ఉంటాను. చూడండి, కరివేపాకు అనేది మనకి ఎక్కడా కూడా వాడిపోకుండా ఎండిపోకుండా ఉంటుందండి. మనం 2 డేస్కి 3 డేస్కి ఇలా వాటర్ మార్చుకొని మళ్ళీ కొత్త వాటర్ పోసుకుంటే కరివేపాకు 10 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. 100% నేను గ్యారంటీ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా వర్కౌట్ అవుతుంది, 100% వర్క్ అవుతుంది. టిప్ నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ప్రతి మెడిసిన్ వాడిన తర్వాత ఎలాంటి డబ్బాలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు వీటిల్ని. ఈ డబ్బాల్లో నేను ఒక దాంట్లో నీడిలు వేసుకున్నానండి, అలానే ఇందులో ఉక్సులు వేసుకున్నాను. ఇందులో వచ్చేసి కుంకుమ వేసుకున్నానండి. మన ఊరు వెళ్ళినప్పుడు ఎలాంటి డబ్బాల్లో కుంకుమ తీసుకుని వెళ్ళినప్పుడు మన అవసరానికి తీసుకుని వాడుకోవచ్చండి. ఇలాగా నేను ఈ డబ్బాలను అయితే యూజ్ చేసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి మన ఫెవికిక్ బాటిల్ అండి. ఈ బాటిల్ని నేను మిషన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగ నేను ఈ డబ్బాలని యూజ్ చేసుకున్నాను. ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఐ హోప్ ఈ టిప్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చపాతీ కర్రీ, చపాతీ చేసిన తర్వాత మన వాటర్ పెట్టి కడిగితే ఇది త్వరగా పాడైపోతూ ఉంటుంది కదండి. వాటర్ పెట్టి కడగకుండా కొంచెం క్లాత్ తీసుకొని క్లాత్ని వాటర్లో తడిపి ఇదంతా కొంచెం క్లీన్ చేసుకోవాలి. చపాతీ చేసిన తర్వాత ఈ కర్రీకి చపాతీ పిండి కొంచెం అతుక్కుని ఉంటుంది కదా, చాకు పెట్టి ఇదంతా కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో ఇలాగా తడి చేసుకొని శుభ్రంగా కూడా ఈ కర్రీని తుడుచుకోవాలి. ఇలా తుడిచిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో ఆయిల్ వేసుకోవాలండి. మన వంటకు యూజ్ చేసే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చండి. ఏ ఆయిల్ మీకు అందుబాటులో ఉంటే ఆ ఆయిల్ వేసుకొని ఇలా చిన్న క్లాత్ ఒకటి తీసుకొని ఈ క్లాత్కి ఆయిల్ అప్లై చేయాలి. ఇలా అప్లై చేసుకొని చపాతీ కర్రీని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం కదండి. ఇలా ఈ ఆయిల్ని ఈ చపాతీ కర్రీకి అప్లై చేయడం వల్ల చక్కగా స్మూత్గా ఉంటుందండి. మనం ఎప్పుడు చపాతీ చేసుకోవాలన్నా కూడా చక్కగా మనం దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇది కూడా చపాతీ కర్రీ కూడా త్వరగా పాడవకుండా చక్కగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్ అయితే 100% వర్క్ అవుతుంది అనుకుంటున్నా. ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. ఇలా చపాతీ కర్రీకి ఆయిల్ని అప్లై చేసుకోవటమే కాదండి, ఇలాంటి పప్పు గుత్తులకైనా మనం కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసినట్లయితే ఇవి త్వరగా పాడైపోకుండా ఉంటాయండి. ఇది కూడా చక్కవి ఉంటాయి కదండి గెరిటెలు, ఇలాంటివి కూడా మనం చక్కగా ఆయిల్తో ఇలా అప్లై చేసుకోవటం వల్ల చాలా రోజుల వరకు కూడా చక్కగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఓకేనండి, ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎలా వచ్చాయనేది ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.